గుంటూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం స్థానిక చూకూరు పంచాయతీలో జీవనం సాగిస్తున్న వసంత అనే గిరిజన యువతి నేడు మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతుంది. ఆమెకి ట్రీట్మెంట్ చేయించడానికి మరి వారు ఎందుకు పూనుకోవట్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారి భర్త కానీ అనేది వాళ్ళే అడిగి తెలుసుకున్నాం. మీ చెల్లె కదా వసంత అని అమ్మాయి, ఆ అమ్మాయి మరి ఇప్పుడు మైండ్ ఇది అయిపోయి రోడ్డు మీద తిరుగుతుంది, మరి మీరు ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు? గతంలో అయితే తీసుకెళ్ళాము, అక్కలేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్దామంటే మాకు సోమత లేక తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆమెకి పిల్లలు ఉన్నారండి? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి ఆమె పోయి వారానికి ఒకసారైనా లేకపోతే ఇంటికి వచ్చేనా సార్ వెళ్తుందా, లేకపోతే అక్కడే ఉండిపోతుందా? మొన్న తీసుకొచ్చాము, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంటికి ఉంటుందమ్మా అనుకున్నాము, ఇంటి దగ్గర లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది బయటకి. మరి ఇప్పుడు మళ్ళీ ఆమె ఇప్పుడు ఏమైనా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు కష్టంగా అయితే ఆలోచించలేదు. అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వల్ల మీరు అవ్వట్లేదు అంటున్నారు? మీ పిల్లలు వెళ్ళిద్దరా? పిల్లలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల, అది తల్లి లేకపోవడం వల్ల తల్లి. వీళ్ళు ఎక్కడ చదువుతున్నారు మరి ఇప్పుడు? సుఖు రాష్ట్రంలో. బాబు ఇప్పుడు మీ అమ్మగారికి బాగాలేదు కదా, మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఎక్కడ అన్నం తింటున్నారు? తాతయ్య ఇంట్లోనా? ఇప్పుడు పిల్లలు వాళ్ళు కుటుంబ సభ్యులు కథనం ప్రకారం గతంలో బాగాలేనప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, పూర్తి స్థాయిలో తగ్గలేదు, తీసుకొచ్చాము ఎందుకంటే మాకు ఆర్థికంగా ఆ రోజు ఇబ్బంది ఉండడం వల్ల తీసుకొచ్చామండి. అలాగే నేడు కూడా ఆర్థికంగా మేము ఇబ్బందులు ఉండడం వల్ల పిల్లలు మేము చూసుకోలేకపోతున్నామని చెప్పిన వాళ్ళు అంటున్నారు. అలాగే మనం చూస్తున్నాం కదా వీడియోలోని పసిపిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తల్లి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, మా అమ్మగారు ఏట్ అయిపోతారని చెప్పిన భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవం ఎందుకంటే ఆ వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతారనేది మనందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ నిజంగా అనుకోదు కానీ అంటే ఒకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల కోసం అంటే ట్రీట్మెంట్ మాట పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తున్నాము మన చాలా ప్రాంతాల్లో ఇలాగా పిచ్చి వాళ్ళు ఉన్న వాళ్ళు మతిభ్రమించిన వాళ్ళు కూడా లైంగికంగా దాడులు చేస్తున్నారు చాలామంది. అది కూడా మనకు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది, ఎందుకంటే గతంలో అనేక జరిగాయి. అలాగే ఇప్పుడు ఆ పిల్ల ఏంటంటే పెద్ద ఏజ్ కూడా కాదు, అంటే ఆ అమ్మాయికి నాకు తెలిసి ఉంటే 20-25 మధ్యలోపు ఉంటుంది. ఆ అమ్మాయి అలా తిరగడం వల్ల ఆ అమ్మాయి కూడా ప్రమాదం ముంచి ఉండడం ఖాయము. దయచేసి ఎందుకంటే నేడు ఆ పిల్లల్ని సార్ దృష్టి సారించి పలువురు ఆర్థిక సాయం చేసి ఆ పిల్లల్ని ఆదుకొని అలాగే ఆమెకు కూడా ట్రీట్మెంట్ చేయించాలని చెప్పాను వాళ్ళ కుటుంబం కోరుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేడు మనం ముఖ్యంగా మహిళా సంఘాల వారికి ధన్యవాదాలు తెలపాలి, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు శ్రమించి ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా వాళ్ళు స్టేషన్ కానీ జైలుకైనా కానీ ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అనే ఉద్దేశంతో పోరాటాలు చేసి వాళ్ళు కాపాడుతున్నారు. అలాగే వాళ్ళైనా సరే దయచేసి ఇప్పటికైనా సరే గిరిజన యువతని వాళ్ళు కూడా ఈ సమస్య సారించి సాయం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పిన పలువురు అంటున్నారు. అలాగే ఈ పిల్లలు ఈరోజు చిన్నపిల్లలు కావడంతో తల్లిదండ్రులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఒకటైతే, రెండో విషయం ఏంటంటే వాళ్ళు తినడానికి కూడా నేడు ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే హాస్టల్కి వెళ్తే ఇప్పుడు స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు, సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్ళాలి ఏటి తినాలనే భయాందోళనతో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల వాళ్ళకి అచ్చట ముచ్చట కూడా ఏమీ తీర్చట్లేదు. మరి నిజంగా ఈ విషయం మరి ఆలోచిస్తుంది చాలా బాధాకరంగా ఉంది. తక్షణమే సంబంధిత అధికారులు అలాగే చాలామంది ఉన్నారు ఇక్కడ, సంబంధిత అధికారులు ఉన్నారు, పలు సంఘాలు ఉన్నాయి, పలు మిషనరీలు ఉన్నాయి, వాళ్ళైనా సరే ఈ సమస్యపై దృష్టి సారించి ఆ పిల్లను హాస్పిటల్కి తరలించి ఆ పిల్లకి వైద్యం చేయించి ఆ అమ్మాయి బాగయ్యేలాగా చేసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్నారు. మరి నిజంగా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది, లేక గిరిజన మహిళే కదా ఎలా పోతే మనకెందుకు లేని ఉద్దేశంతో ఆలోచిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకం. ఏదేమైనప్పటికైతే మాత్రం ఆమె ప్రాణాలకైతే ముప్పు ఉన్నదన్నది మనకి నేరుగా కనిపిస్తుంది.